సో వినండి, మే 15 నుంచి 10th పరీక్షలు నిర్వహించాలని బోర్డు ఆలోచిస్తుంది. సో మొత్తంగా 204 పని దినాలుగా నిర్ణయించారు. అందులో గత వెయిట్ అన్న ఏం చదువుతున్నావు అన్నాను మీరు అడగొచ్చు నాకు. సో స్టూడెంట్స్, ఇలా న్యూస్ పేపర్ చదివి ఓకేనా, ఇలా మీకు న్యూస్ పేపర్ లేక అప్డేట్ ఇవ్వాలంటే నా వల్ల కాదు. సో ఇందులో నేను ఏం చేశానంటే, మన టెక్నికల్ స్టార్ తెలంగాణలో ఇప్పుడు చేంజెస్ అనేవి చేయబడ్డాయి. స్టూడెంట్స్ మీరు ఇబ్బంది పడకూడదని స్టూడెంట్స్ ఇప్పుడు ఇలా పేపర్ చదివి అప్డేట్ ఇవ్వడం పోయింది అందరిలాగా. సో వేరే విధానం నేను తీసుకొచ్చాను కొత్తగా. ఇప్పుడు మన టెక్నికల్ స్టార్ తెలంగాణ అనేది 2.0గా మారింది. సో మారి మీకోసం నా 3.60K ఫ్యామిలీ కోసం ఈ ప్రాసెస్ అనమాట తీసుకొచ్చింది. సో మీన్స్ ఈజీ అప్డేట్ ఎక్స్ప్లెనేషన్. సో అందరికి ఈజీగా అప్డేట్ అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అండ్ ఓకే, ఈ 2.0 ప్రాసెస్ లో మీకు తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు మీరు. సో లెట్స్ డూ సబ్స్క్రైబ్, వీడియోని ఎండ్ దాకా చూడండి, ఇక్కడ మాత్రం బోర్ ఉండదు. ఓకే స్టూడెంట్స్, అండ్ ఇప్పుడు మనం స్టూడెంట్స్ క్వశ్చన్ తీసుకుందాం. ఫస్ట్ ఏమొచ్చారంటే, వెన్ 10th ఇంటర్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అండ్ పీజీ ఎగ్జామ్, డిగ్రీ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారని అడిగారు. అండ్ ఇంకోటి, ఫస్ట్ టు 9th ఎగ్జామ్స్ ఆర్ డైరెక్ట్ ప్రమోట్ అని చాలా మంది అడుగుతున్నారు. అండ్ వాట్ ఈస్ అటెండెన్స్ రూల్, అంటే వాట్ ఈస్ నో అటెండెన్స్ రూల్ అని చాలా మంది అడిగారు. అండ్ ఫిఫ్త్ ఫస్ట్ ఈస్ కన్ఫర్మ్, ఓకేనా, ఫిఫ్త్ ఫస్ట్ అనేది కాలేజ్ అండ్ స్కూల్స్ అనేవి కన్ఫర్మ్ ఓపెన్ అవుతాయి ఇంకో మంది అడిగారు. ఇంకోటి, వెరీ లెస్ టైమ్ లో మాత్రం ఎగ్జామ్స్ అనేది ఎలా ప్రిపేర్ కావాలని చాలా మంది స్టూడెంట్స్ కి మాత్రం ఇష్యూ అవుతుంది అండ్ టెన్షన్ తీసుకుంటున్నారు. మై డియర్ ఎక్స్పెక్టెడ్ స్టూడెంట్, టెక్నికల్ స్టార్ తెలంగాణ చేంజ్ దేర్ అప్డేట్ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ మెథడ్. ఇప్పుడు మీకు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను 6 ఓకేనా, ఈ ఆర్టికల్ మీ స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఆర్టికల్ లో అప్డేట్ ఏదైతే వచ్చిందో మీకు ఈజీగా అందర్ డౌట్ క్లియర్ అయ్యే విధంగా 6 పాయింట్స్ ఇందులో నుంచి నేను డిరైవ్ చేశాను తీసుకున్నాను. సో మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. వీడియోని ఎండ్ దాకా చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్క్రీన్ మీద, సో వెన్ 10th ఎగ్జామ్ అండ్ వాట్ అబౌట్ ఇంటర్, డిగ్రీ, పీజీ అండ్ అదర్ బోర్డ్ ఎగ్జామ్స్ అని చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఫస్ట్ వి డిస్కస్, మనం 10th ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేద్దాం. 10th ఎగ్జామ్స్ అనేవి మీకు 10th స్టూడెంట్స్ మే 22 మే 29 వరకు జరుగుతాయి అనేసి ఎస్ఎస్సి బోర్డ్ షెడ్యూల్ ని ఫిక్స్ చేసింది. సో ఇన్ కేస్ అందులో కనుక మేలో ఎక్కువగా ఎండలు కనుక ఉంటే, సో జూన్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ చేసేందుకు బోర్డ్ మరొక బ్యాకప్ ప్లాన్ వేసుకుంది. సో మీరు ఫిక్స్ చేసుకోండి, ఎందుకంటే బాగా చదువుకోండి, ఎందుకంటే ఎగ్జామ్ టైం టేబుల్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో 10th వాళ్ళకి వెళ్ళి కాలేజ్ స్కూల్స్ కి వెళ్ళి సో బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చదువుకోండి. సో స్టూడెంట్స్ 70% సిలబస్ ఉంది కదా, సో మీరు ప్లస్ చాయిస్ కూడా ఉంది మీకు. సో మీరు చాలా మంది బాగా చదువుకోండి, చాయిస్ కూడా ఉండవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మనకు తక్కువ క్వశ్చన్స్ కి ఆప్షన్స్ ఎక్కువ ఇస్తారు. సో మీరు మాత్రం టెన్షన్ తీసుకోవద్దు, సో పాజిటివ్ గా ఉండి మీరు మీ ప్రిపరేషన్ లో ఉండండి, రూమర్స్ ని నమ్మకండి. ఓకే, 10th స్టూడెంట్ క్లియర్ అయిందా? అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్ గురించి. ఫస్ట్ చాలా మంది స్టూడెంట్స్ నాకు అడిగారు 70% సిలబస్, తర్వాత మాకు ఒకసారి PDF ఇవ్వండి, ఏమేమి రెడ్యూస్ అయ్యింది అనేసి. మీకోసం నేను అనేది తీసుకొచ్చాను. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ 70% రెడ్యూస్ సిలబస్ అనేది PDF ని కింద ఇచ్చాను. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ వాళ్ళు వెళ్ళి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఓకేనా మై డియర్ ఇంటర్ స్టూడెంట్, ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ మీకు ఎగ్జామ్స్ అనేవి మే ఫస్ట్ వీక్ లో జరుగుతాయి అండ్ మీకు సిలబస్ అనేది అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ మార్పుతో 68 రోజుల. సో మీకు సిలబస్ అనేది కంప్లీట్ చేస్తారు 68 రోజు లోపల, 68 డేస్ లోపల. ఓకేనా, ఇంకోటి మీకు 70% సిలబస్ ఉంది కదా, సో అందులో నుండి క్వశ్చన్స్ వస్తాయి అండ్ 7th ఆర్ 8th ఓకేనా క్వశ్చన్స్ వస్తే మీరు అందులో 3 క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే చాలు అనమాట. అండ్ ఒకటి, సో ఓవరాల్ గా మీరు 70% సిలబస్ ప్రిపేర్ అవుతే చాలు. సో నా సజెషన్ ఏంటంటే ఫిఫ్త్ ఫస్ట్ తర్వాత కాలేజ్ కి వెళ్లి సిలబస్ తెలుసుకోండి. ఓకేనా, ప్రిపేర్ కాండి, వరి అవడం కంటే ప్రిపేర్ అవ్వడం బెటర్, ఎందుకంటే మనకు ఎగ్జామ్స్ అనేది దగ్గరకు వచ్చేస్తున్నాయి, మనం వరి అవుతే ఏమైతే అంటే ఉన్నాయని మర్చిపోతాం. సో వరి కాకుండా మనకి ఇప్పుడు 70% సిలబస్ ఉంది కాబట్టి అందులో చాయిస్ కూడా దొరుకుతుంది కాబట్టి ఒకసారి మైండ్ తో ఆలోచించి స్కూల్లో వెళ్ళి కాలేజ్ కి అడగండి అనమాట. ప్రిన్సిపల్స్ కి అండ్ టీచర్స్ ఉంటారు కదా, సో అడిగి మీ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని 70% లో ఏం వచ్చాయో సో ఆ ఇంపార్టెంట్ చదువుకోండి, డెఫినెట్లీగా పాస్ అవుతారు, వర్రీ అవ్వడం కంటే బెస్ట్ కదా. అండ్ ఇంకోటి, ఫస్ట్ ఇయర్ సప్లీ స్టూడెంట్స్ నాకు అడుగుతున్నారు, ఫస్ట్ ఇయర్ సప్లీ అనేది పాస్ చేస్తారా, మాకు బర్డెన్ తగ్గిస్తారా అనేది. కన్ఫర్మ్ గా మీ బర్డెన్ అనేది తగ్గిస్తారు, ఎందుకంటే బోర్డ్ మీకు సపోర్టివ్ గా ఫైల్ అనేది మన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ దగ్గర పంపించింది. సో మనకు డిసిజన్ రాగానే నేను మీకు చెప్తాను, మీకు సపోర్ట్ గా పాస్ చేయమనే పంపించారు, మీకు బర్డెన్ తగ్గాలని ఆలోచిస్తున్నారు. సో చాలా మంది క్వశ్చన్ నాకు అడుగుతున్నారు, ఇప్పుడు క్లియర్ అయిపోయింది అనుకుంటాను. ఓకే ఇంటర్ స్టూడెంట్స్, ఇది మీ అప్డేట్. ఇప్పుడు మనం డిగ్రీ కాడికి వెళ్దాం. నా డిగ్రీ స్టూడెంట్స్ ప్లీజ్ మీరు వెయిట్ చేయండి, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ నాకు అడుగుతున్నారు అన్నయ్య థర్డ్ ఇయర్ కి ఫిజికల్ క్లాసెస్ ఉన్నాయా, మాకు లేవనేసి. సో చాలా మంది మాకు అడుగుతున్నారు, ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ వాళ్ళు, ఫైనల్ ఇయర్స్ కి మాత్రమే ఉన్నాయి. సో మీకు మాత్రం మార్చ్ లో స్టార్ట్ కావచ్చు, ఎవరైతే డిగ్రీ, పీజీ, ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ వాళ్ళు ఉన్నారో. ఇప్పుడు మాత్రం కేవలం థర్డ్ ఇయర్ వాళ్ళకే ఫిజికల్ క్లాసెస్ జరుగుతాయి. అని కొట్టి మీకు గానీ ఏమైనా డౌట్
డౌట్ ఉంటే అప్పుడప్పుడు వెళ్ళి కాలేజ్కి వెళ్ళి మీరు అడగొచ్చు. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ కి మాత్రం ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఉంటాయి, నేర్చుకోవచ్చు. అండ్ ఫైనల్ ఇయర్స్ కి కూడా ఉంటాయి, మీకు ఇష్టం ఉంటే మాత్రం మీరు వెళ్ళొచ్చు కాలేజ్ కి, అందులో ఇబ్బంది ఏం లేదు. ఓకేనా స్టూడెంట్స్? అండ్ ఫస్ట్ ఎయిత్ వాళ్ళు కూడా నాకు చాలా మంది అడిగారు, ఫస్ట్ ఎయిత్ క్లాసెస్ వాళ్ళు. ఈ అప్డేట్ ప్రకారం అయితే ఫస్ట్ ఎయిత్ వాళ్ళకి పై తరగతులకు ప్రమోట్ చేసే ఛాన్సెస్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేసి ఆర్టికల్లో చెప్తున్నారు. ఓకేనా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, మీరు టెన్షన్ తీసుకోకండి. అండ్ డిగ్రీ స్టూడెంట్ థర్డ్ ఇయర్ మార్క్తాకే మాత్రం, సో మీకు ఫిజికల్ క్లాసెస్ అనేవి ఉన్నాయి, మీరు వెళ్ళండి. థర్డ్ ఇయర్ వాళ్ళు, ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు మార్చ్ వరకు వెయిట్ చేయండి. అండ్ ఎగ్జామ్స్ అనేవి కూడా మీకు వస్తే, అప్డేట్ వస్తే ఎగ్జామ్స్ అనేది మీకు ఇస్తాను. ఇప్పుడు మాత్రం టెన్త్ ఇంటర్న్ అనేది వాళ్ళు ఫిక్స్ చేశారు. ఓకే స్టూడెంట్స్, ఇది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మన సెకండ్ పాయింట్ లిజన్ చేయండి. సెకండ్ పాయింట్ వచ్చేసి హౌ మెనీ డేస్ ఆఫ్ ఫిజికల్ క్లాసెస్ ఫర్ నైన్త్ టెన్త్ ఇంటర్ అండ్ డిగ్రీ పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అని చాలా మంది అడుగుతున్నారు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మినిమం 120 డేస్ జరుగుతాయి. ఓకే నా క్లియర్ అయిందా? అండ్ ఇంకోటి థర్డ్ పాయింట్ వచ్చేసి వాట్ ఈస్ ద టైమింగ్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అని చాలా మంది అడుగుతున్నారు నాకు. సో స్కూల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 AM నుండి ఈవినింగ్ 4:45 వరకు ఈ అప్డేట్ ప్రకారం. ఓకేనా 9:30 AM నుండి ఈవినింగ్ 4:45 వరకు మీరు నోట్ చేసుకోండి. ఇంకోటి ఇన్ ట్విన్ సిటీస్ ఏరియాస్ అనమాట, లైక్ హైదరాబాద్ సికింద్రాబాద్ లో మార్నింగ్ 9 AM టు 4 PM వరకు. ఓకే సిటీస్ ఏరియాలో అయితే 9 AM టు 4 PM వరకు, అదర్ ఏరియాస్ లో అయితే 9:30 to 4:45 వరకు మీకు స్కూల్ టైమింగ్స్. అండ్ కాలేజ్ వాళ్ళకి ఏంటంటే 9:30 AM to 5:30 PM ఇన్ కేస్. ఓకేనా మీ కాలేజ్ లో 300 స్టూడెంట్స్ కంట ఎక్కువ గ్యాదర్ అయితే మాత్రం మీకు షిఫ్ట్ వైజ్ కండక్ట్ చేస్తారు, లైక్ 9:30 AM to 1:30 PM అండ్ 1:30 PM to 5:30 PM. క్లియర్ స్టూడెంట్స్? దిస్ ఇస్ ద మనకు థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్ లో మనకు టైమింగ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఫోర్త్ పాయింట్ లో వెళ్దాం. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎనీ సమ్మర్ హాలిడేస్ ఫర్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఎటువంటి సమ్మర్ హాలిడేస్ లేవునా? మీరు సమ్మర్ హాలిడేస్ అవన్నీ మర్చిపోవాలి, ఎందుకంటే ఇప్పుడు మనకు అకాడమిక్ ఇయర్ అనేది చాలా లాస్ అయింది. అండ్ ఇంకోటి ఎటువంటి సమ్మర్ హాలిడేస్ అనేవి లేవు అని స్పష్టం చేశారు, ఎందుకంటే ఈ ఫిజికల్ క్లాసెస్ కండక్ట్ చేసి ఎగ్జామ్ పెట్టడంలోనే మనకు మొత్తం హాలిడేస్ అనేవి సరిపోతాయి. అండ్ ఇన్ కేస్ ఎండలు ఎక్కువైతే మాత్రం హాలిడేస్ అనేవి పెట్టొచ్చు, బట్ ఈ అప్డేట్ ప్రకారం అయితే ఎటువంటి సమ్మర్ హాలిడేస్ లేవని చెప్పారు. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి నో అటెండెన్స్ రూల్, NAR. చాలా మంది స్టూడెంట్స్ నాకు క్వశ్చన్స్ చేస్తున్నారు, సార్ మేము ఫిజికల్ క్లాసెస్ వెళ్ళకుంటే మాకు అటెండెన్స్ షార్టేజ్ వస్తుందా, మాకు ఎగ్జామ్స్ కి అలో చేస్తారా, మాకు హాల్ టికెట్ వస్తుందా అనేసి. సో చాలా మంది నాకు స్టూడెంట్ అనేది క్వశ్చన్స్ చేస్తున్నారు. నో స్టూడెంట్స్, ప్రాబ్లం అయితే ఏం రాదు. అకార్డింగ్ టు గవర్నమెంట్ గైడ్ లైన్స్ మీరు ఫిజికల్ క్లాసెస్ కి వెళ్ళకున్నా ఏం కాదు, ఎందుకంటే కోవిడ్ కారణంగా అటెండెన్స్ మ్యాండేటరీ ఆప్షన్ అనేది తీసేశారు, అంటే అటెండెన్స్ మ్యాండేటరీ రూల్ అనేది తీసేశారు. ముందైతే అటెండెన్స్ ఉంటే ఎగ్జామ్స్ కి అలో చేసేవారు, బట్ ఎటువంటి ఇప్పుడు అటెండెన్స్ లేకున్నా ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మీరు ఏం కాదనమాట, మీరు ఎగ్జామ్స్ కి అనేది ఇంట్లో నుండి ప్రిపేర్ అయ్యి వెళ్ళొచ్చు అనమాట. స్టూడెంట్స్ ఇది మీకు స్ట్రెస్ తగ్గాలని గవర్నమెంట్ అనేది ఆలోచించింది. సో ఇది కూడా ఒక బెనిఫిట్ పాయింట్ స్టూడెంట్స్ కి, నో అటెండెన్స్ రూల్ అనేది NAR. సో దిస్ ఇస్ ద ఫిఫ్త్ పాయింట్. అండ్ లాస్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఇట్స్ మ్యాండేటరీ విజిట్ ఫిజికల్ క్లాసెస్ అని చాలా మంది అడుగుతున్నారు. దీంతో పాటు ఒక మెయిన్ అప్డేట్ కూడా ఉంది, ఓన్లీ పే ద ట్యూషన్ ఫీ ఫర్ కాలేజెస్, నో ఎక్స్ట్రా ఫీస్ అకార్డింగ్ టు గవర్నమెంట్ గైడ్ లైన్స్ అనమాట. మీరు ఎక్కువ కాలేజ్ ఫీజు అనేది పే చేయదు ఎక్స్ట్రా. ఓకేనా ఓన్లీ మీకైతే ట్యూషన్ ఫీ, కాలేజ్ ఫీ ఒక్కటే పే చేయాలి, ఇంకోటి ఎక్స్ట్రా అనేది ఏం పే చేయదు. మీకు ఎక్కువ ఫీజు అనేది డిమాండ్ చేస్తే మాత్రం మీరు బోర్డ్ అనేది కాల్ చేసి చెప్పొచ్చు అనమాట, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా మంది స్టూడెంట్ పేరెంట్స్ కి ఉన్నాయి. సో అది దృష్టిలో పెట్టుకునే గవర్నమెంట్ అనేది ఎక్కువ ఫీజు అనేది కలెక్ట్ చేయదు స్టూడెంట్స్ దగ్గర ఈ పాండమిక్ మూమెంట్ లో అని కాలేజ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మీకు మీ దగ్గర ఎటువంటి మీకు ఇబ్బంది పెడితే కావాలని, సో మీరు మాత్రం మీరు కింద బోర్డ్ నంబర్స్ ఇచ్చాను, సో అఫీషియల్ వాళ్ళకి కాల్ చేసి చెప్పొచ్చు అనమాట. అండ్ ఎవరు బలవంతంగా మీకు క్లాసెస్ విను అని కూడా చెప్పరు, మీకు ఇష్టం ఉంటే మీరు రావచ్చు. నా సజెషన్ ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి కాలేజ్ లేదా స్కూల్స్ లో టీచర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఒకసారి అడగండి, అంటే బెనిఫిట్ కదా. సో మీకు కొద్దిగా VIP క్వశ్చన్స్ కానీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ అనేది మీకు చెప్తారు నాన్న. ఓకేనా స్టూడెంట్స్, మీకు మాత్రం ఎక్కువ కాలేజ్ ఫీ అండ్ మీరు వెళ్ళకున్న ఫిజికల్ క్లాసెస్ కి ఏం కాదు, మీరు భయపడకండి, నిశ్చితంగా ఉండండి, ఎటువంటి రూమర్స్ ని నమ్మకండి. ఇలాంటి 2.0 ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తాను, మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటాను. సో దిస్ ఈస్ ద ఫుల్ అప్డేట్ ఫర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెనింగ్, మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో స్టూడెంట్ టెక్నికల్ స్టార్ తెలంగాణ ఈజీ మెథడ్ ఎక్స్ప్లెనేషన్ ప్రాసెస్ ఎలా ఉంది, సో 2.0 మెథడ్ ఎలా ఉంది నా కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి అప్డేట్తో మళ్ళీ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.